ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న మానసిక సమస్య డిప్రెషన్. మెనోపాజ్, నిద్ర సమస్యలు, కొన్ని ఔషధాల దుష్ప్రభావం, పౌష్టిక ఆహారం తీసుకోకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం లాంటివి కుంగుబాటు ముప్పును పెంచుతాయి. కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొంతమంది డిప్రెషన్ బారిన పడతారు. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలను తమ జాబితాలో చేర్చుకోవడం ద్వారా డిప్రెషన్ ని దూరం చేసుకోవచ్చట. మరి ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం. డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఆ సమస్యను గుర్తించిన తర్వాత ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటపడవచ్చు. అలాంటి ఆహారాల్లో ముందుగా చెప్పుకోదగిన ఆహారం పాలు. దీనిలోని డి విటమిన్ వల్ల డిప్రెషన్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని ఒక నార్వేజియన్ అధ్యయనం వెల్లడించింది. పాలు పడని వారు డి విటమిన్ దొరికే ప్రత్యామ్నాయ ఆహారాలను ఎంపిక చేసుకోవచ్చు. టర్కీ, కోడి మాంసం సైతం డిప్రెషన్ ని దూరం చేస్తుంది. కోడి మాంసంలో ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ సాయంతో మన శరీరం సెరటోనిన్ ను తయారు చేసుకుంటుంది. ఈ సెరటోనిన్ రసాయనం మానసిక స్థితి, నిద్ర, జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యం, రక్తం గడ్డకట్టడం వంటి జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. నిజానికి మీ మెదడు సెరటోనిన్ ను ఉపయోగించే విధానాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు పనిచేస్తాయి. బ్రెజిల్ నట్స్ అనే చిరుతిండిలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. అది మీ శరీరాన్ని ప్రీ రాడికల్స్ అని పిలిచే చిన్న హానికరమైన కణాల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. ఈ సెలీనియం కూడా పరోక్షంగా డిప్రెషన్ పై ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్ గా ఉన్నప్పుడు లేదంటే మెంటల్ హెల్త్ తో సఫర్ అయ్యేటప్పుడు పర్టికులర్ గా హెల్దీ న్యూట్రియన్స్ అనేవి కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే రిఫైన్డ్ ఫ్లార్ కానివ్వండి, మైదా కానివ్వండి, దీంట్లో ఎలాంటి న్యూట్రియన్స్ ఉండవు కాబట్టి మనకి ఫైట్ చేసే కెపాసిటీ అనేది తగ్గిస్తూ ఉంటుంది. సో సెలీనియం అంటే ఒక న్యూట్రియన్స్ మనకి బాగా నట్స్ ద్వారా దొరుకుతుంది. కాల్షియం కానివ్వండి, లేదంటే ఈ నట్స్ సెలీనియం ఏదైతే ఉంటుందో మనకి వాల్నట్స్లో, బ్రెజిల్ నట్స్తో, ఆల్మండ్స్తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ సెలీనియం అనేది దొరుకుతుంది. ఈ సెలీనియం అన్న న్యూట్రియంట్ ఏంటంటే మనకి డిప్రెషన్ ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా చికెన్ అండ్ సోయాబీన్లో ఏంటంటే ట్రిప్టోఫాన్ అన్న న్యూట్రియన్ ఉంటుంది. ఈ న్యూట్రియంట్ ఏంటంటే సెరటోనిన్ అన్న ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తుంది. సెరటోనిన్ అన్న ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదంటే డిప్రెషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, చాలా కరెక్ట్గా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చికెన్ కానివ్వండి, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే సోయాబీన్స్ కానివ్వండి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. డిప్రెషన్ ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి ఫోలేట్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఫోలేట్ ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్ నుంచి ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ బ్రెయిన్ని యాక్టివ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా డార్క్ చాక్లెట్ కూడా ది బెస్ట్ ఆప్షన్ అండి. మనం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు లేదంటే మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు మనం డార్క్ చాక్లెట్ కనుక కరెక్ట్ అమౌంట్లో అండ్ లిమిటెడ్ అమౌంట్లో తీసుకున్నప్పుడు మనకి మూడ్ స్వింగ్స్ కూడా మేనేజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మనకి డిప్రెషన్ నుంచి ఫైట్ చేయడానికి కెపాసిటీ కూడా తగ్గిస్తుంది. బీటా కెరోటిన్ అత్యధికంగా ఉన్న క్యారెట్ కూడా డిప్రెషన్ కి మంచిది. అయితే క్యారెట్ తో పాటు గుమ్మడికాయ, చిలకడ దుంప, బచ్చలి కూరల్లో కూడా ఈ పోషకం ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ కి తక్కువ స్థాయి కుంగుబాటుకి లంకె ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఈ పోషకం కుంగుబాటు వ్యాధిని నిలువరిస్తుందని చెప్పడానికి తగిన రుజువులు లేవు. సీ ఫుడ్ బీ12 కి మంచి మూలం. కొన్ని అధ్యయనాలు ఈ విటమిన్ తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నాయి. మన మానసిక స్థితిని ప్రభావితం చేసే ఇతర రసాయనాలను ప్రాసెస్ చేయడానికి మన మెదడుకు ఈ క్యారియర్ మాలిక్యూల్ కావాలి. కొంతమందికి కాఫీ తాగిన వెంటనే ఉత్సాహం వస్తుంది. ఒక కప్పు కాఫీ డిప్రెషన్ బారిన పడే ప్రమాదాన్ని నివారించగలదని కొంతమంది పరిశోధకులు అంటారు. అయితే దానికి కారణం ఏంటనేది అంత ఖచ్చితంగా తెలియదు. ప్రసవ అనంతర డిప్రెషన్ ఉన్న అలాంటి వాళ్లకు మాత్రం కాఫీ సేవనం మంచిది కాదు. ఎందుకంటే కాఫీ వాళ్ల పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే కాకుండా మనము కెఫెన్ కూడా తీసుకోవచ్చండి. లిమిటెడ్ అమౌంట్లో కెఫెన్ తీసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం ఏముండదు. కొన్ని ఫామ్స్కి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్కి ఈ కెఫెన్ అనేది చాలా బ్యాడ్ సిమ్టమ్స్ కూడా కనిపించింది. సో మనకి ఫస్ట్ డిఫైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డిప్రెషన్ ఉంది, సో దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ న్యూట్రియన్స్ తీసుకోవాలి అనేది మనకి డాక్టర్ కానీ లేదంటే డైటీషియన్ కానీ మనకి చెప్తుంది. దాని ప్రకారం మనం కెఫెన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చా చేసుకోవద్దా అనేది మనము డిసైడ్ అవ్వచ్చు. సో
ఓవరాల్గా మనం డిప్రెషన్ నుంచి ఒకవేళ వెళ్తున్నట్టయితే మనము ఒక క్రియేటివ్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీలో ఇంక్లూడ్ అయినప్పుడు మనకి ఆ డిప్రెసివ్ థాట్స్ కానివ్వండి, లేదంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి డిప్రెషన్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. సో మెడిటేషన్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, లేదంటే క్రియేటివ్ ఆర్ట్స్ లైక్ డ్యాన్సింగ్, పెయింటింగ్, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే అలాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ అని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే కాకుండా హెల్దీ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్ అండ్ అడిటివ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా డిప్రెషన్కి యాక్సిలరేట్ చేస్తుంది. అండ్ షుగర్స్ నుంచి ఎంత తక్కువైతే అంత తక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేయాలి. షుగర్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో షుగర్ కూడా లిమిట్ చేస్తే చాలా సజెస్టబుల్. సో న్యూట్రియంట్ వైజ్గా మనం ఫోలేట్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే కాకుండా మనము విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కూడా కొందరికి ఈ డిప్రెషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో విటమిన్ డి కూడా మనము కన్జ్యూమ్ చేయాలి యాజ్ ఎ న్యూట్రియంట్. అండ్ చికెన్ కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వాల్నట్స్ అండ్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తే మనకి సరిపోతుంది. ముదురాకు పచ్చని ఆకుకూరలు ఫోలేట్స్కి స్థావరాలు. ఈ ఫోలేట్ మెదడు కణాలు చురుగ్గా పనిచేసేట్లు చేస్తుంది, తద్వారా మనల్ని డిప్రెషన్ నుంచి రక్షించడంలో సాయపడుతుంది. ఈ ఫోలేట్ని విటమిన్ B9 గా కూడా వ్యవహరిస్తారు. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ డిప్రెషన్ పై ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలు మన మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను సరిగ్గా ఉపయోగించేలా సాయం చేస్తాయి. అదే సమయంలో డిప్రెషన్తో బాధపడే వారిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయి. మద్యపానం ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు, మెదడు చురుకుదనాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు మద్యపానం వల్ల యాంటీ డిప్రెసెంట్ మందులు పూర్తి స్థాయిలో ప్రభావవంతంగా పనిచేయలేవు. అందుకే డిప్రెషన్తో బాధపడేవారు డిప్రెషన్కి దారితీసే ఆహారాలను తీసుకోకుండా ఉండాలి. చూసారు కదా ఏ ఆహారాలు కుంగుబాటుని తగ్గిస్తాయో, దీనికి విరుద్ధంగా ప్రాసెస్డ్ ఫుడ్ డిప్రెషన్కి కారణమవుతుంది. ఒక అధ్యయనంలో అన్హెల్దీ ఫుడ్కి డిప్రెషన్కి మధ్య కొంత సంబంధం ఉన్నట్లు తేలింది. అందుకే ఎప్పుడూ పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం కదా.